ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న రాజమహేంద్రవరం క్వారీ ఏరియా సింహాచల నగర్లో శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి చందనయాత్ర మహోత్సవాలు తెలియజేయడానికి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకత మీడియా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సూర్య సింహాచలం మాట్లాడుతూ, చంద్రమాన శ్రీ వికారనవ సంవత్సర మాఘశుద్ధ దశమి మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాజమహేంద్రవరం సింహాచల నగర్లో వెలసియున్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనంతో పాటు శ్రీ మధుమయ వేదాంతచర్య పీఠ దీక్ష త్రిదంటి శ్రీమన్నారాయణ రామానుజ చినిజియర్ స్వామి వారి మంగళ శాసనంలో అతి వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరమంతా చందనంలో ఉన్న సింహాద్రి అప్పన్న ఈ ఒక్కరోజు మాత్రమే చందనంలో నుంచి బయటకు వచ్చి తన నిజ స్వరూపాన్ని సాక్షాత్కరించి అందరినీ అనుగ్రహించడం విశేషమని చెప్పారు. భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ట్రస్ట్ బ్రహ్మశ్రీ కె సూర్య సింహాచలం కె నాగేశ్వరరావు ఈ విషయాన్ని తెలియజేశారు. రాజమహేంద్రవరం సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో విశేషంగా శ్రీ స్వామివారి చందనోత్సవ కార్యక్రమాలు, చందనయాత్ర ఉత్సవాలు విశేషంగా నిర్వహించబడుతున్నాయి. 4వ తారీఖు అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:30 గంటలకి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి చందనోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 3:30కి సుప్రభాత సేవా కార్యక్రమం పురస్కరించుకొని స్వామివారి పంచామృతాభిషేకంతో స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి గావించుకొని స్వామివారికి విశేషంగా నిజరూప దర్శనాన్ని అందరం సేవించుకునే అవకాశం దక్కుతుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా విశేషంగా దర్శనాలు జరుగుతాయి. దాని తదనంతరం స్వామివారికి పంచామృతాభిషేక అష్టోత్తర గడ్డాభిషేక మహోత్సవాలు నిర్వహించుకొని ఆ కార్యక్రమం పురస్కరించిన తర్వాత స్వామివారికి చందనం సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి ఆరాధన, నైవేద్యం, అలాగే తీర్థ ప్రసాద గోష్ఠి, భక్తుల సన్మాన కార్యక్రమంతో చందనోత్సవ కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. కాబట్టి రాజమహేంద్రవరంలో భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే స్వామి సంవత్సరం అంతటా చందనంలో ఉంటాడు స్వామి. ఆ ఒక్కరోజు మాత్రమే స్వామి భక్తులందరినీ అనుగ్రహించడం కోసం ఈ చందనయాత్ర ఉత్సవ సేవా కార్యక్రమాన్ని స్వామివారు దర్శనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ దర్శనాన్ని మహాభాగ్యంగా సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ, ఈ వరాహలక్ష్మీ నరసింహ.